हेलो वेलकम टू माय चैनल थ्रोन हाउस फूड वीडियोस। सो ई रोज रेसीपी वे ब्रेड मलाई रोल्स। सो इध तैयार मैं तेजकंद सो फस्ट इंग्रीडियंट्स मैं चूस ना सो वन पैकेट ब्रेड इकड़ पाल पैकेट तीसुकुन्नान। सो इधे आरोग्य पाल पैकेट अंडी। सो मैक्सिमम हाफ लीटर इदी। सो नेनु 500 ml थ्री पैकेट्स तीसुकुन्नानु। तर्वात कस्टर्ड पौडर तीसुकुन्नानु, पाल पौडर तीसुकुन्नानु। नेक्स्ट वच्चेसी इदी एसेंशियल वेनिला एसेंशियल तीसुकुन्नानु। नेक्स्ट वच्चेसी अरेकल पोडी। తర్వాత వచ్చేసి పిస్తా బాదం తీసుకున్నాను కొన్ని। నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుడ్ కలర్ అండి, yellow కలర్, yellow ఫుడ్ కలర్ అది। సో ఇది మార్కెట్ లో మీకు ఈజీగా దొరుకుతుంది। నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను, మిక్సీలో పట్టింది। తర్వాత వచ్చేసి 1 కప్ షుగర్, నార్మల్ షుగర్ తీసుకున్నాను। సో ఎట్లా చేయాలనేది చూద్దాం। స్టవ్ ఆన్ చేసుకుందాం, ఒక కడాయి పెట్టుకుందాం। సో దీంట్లో మనము పాల్ ప్యాకెట్లు 3 తీసుకున్నాం కాబట్టి సో అవి మనము దీంట్లో వేడి చేయడానికి మనము వేసుకుందాం। एंड पाल पैकेट लो कुछ नैन पक्क अभी इंदकने तरह चुपता। सो मूड पाल पैकेट दाटे जस्ट अट्ला पक्न पड़ता। सो ई कुछ नैन उतना सो इप्पुडु स्पून तोटी मनमु बागा कलुपुकुंदाम एंदुकंटे किंद अदि अत्तुकोकुंडा उंडाली लेदंटे किंद गट्टिगा अयिपोतुंदि। सो स्पून तोटी मनमु तिप्पुतू उंडाली। सो इप्पुडु नेनु इक्कडैते 1.5 लीटर पालु तीसुकुन्नां काबट्टि इदि मैक्सिमम ओक 1/2 लीटर तग्गाली अंटे बागा मरगाली पालुनि मनमु हाई फ्लेम लो काकुंडा जस्ट मीडियम फ्लेम लो पेट्टुकोनी मनमु तिप्पुकुंटू उंडाली। आ विधंगा मनमु 1.5 लीटर पाल पोसुकुन्नाम काबट्टी सो 1/3 लीटर तग्गिपोवाली अंटे पाल कोंचेम गट्टिपड़ाली। सो नेनैते बांडी मार्चुकुन्नानु एंदुकंटे इंदाक पेट्टुकुन्न बांडी वच्चेसि अदि फ्राई की संबंधिंचिंदि। सो एक्कड पाल इरिगिपोतदनि नेनु बांडी मार्चानु। सो स्पून तोटी मनमु चिन्नगा तिप्पुकुंटा उंदाम। सो చూస్తున్నారు కదండి పాలు కొంచెం తగ్గినట్టుంది। सो ఈ సైడ్ నా ఉన్న ఆ మేగడ కూడా మనము ఆ స్పూన్ తోటి అట్లానేసి మనము బాగా తిప్పుతా ఉండాలి। గుర్తుపెట్టుకోండి స్పూన్ తో తిప్పుతా ఉండండి ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉంటుంది। సో చూస్తున్నారు కదా నేను ఇందాక వేసినప్పుడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నా ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది। सो ई विधंगा कोंचेम पाल अनेदी गट्टिपड़ाली अंटे कोंचेम तग्गिपोवाली। सो आ विधंगा मीरू मीडियम फ्लेम लो बागा मरिगिंचुकोवाली। सो ई साइड ना उन्ना आ मेगड अवन्नी कूडा मीरू నీటిగా స్పూన్ తోటి క్లీన్ చేసి వాటిలో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి, అదే మనకి టేస్ట్ వస్తుంది। సో ఇప్పుడు
ఒక 1 కప్ షుగర్ని మనము యాడ్ చేసుకుందాం. సో 1.5 లీటర్కి 1 కప్ షుగర్ సరిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. సో 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ లేదంటే 1.5 టీ స్పూన్ మనము యాలకాయల పొడి మరి క్రష్ చేసుకొని వేసుకోవాలి. సో తర్వాత ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ కావాల్సిందైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో మనకి కొంచెం బాగా కనిపించడానికి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, యెల్లో కలర్. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి కలర్ కొంచెం మారింది. సో కలర్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ రస్మలాయ్ జ్యూస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఇందాక మీకు చెప్పాను కదండి, పాల ప్యాకెట్ నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకనేది ఇప్పుడు యూజ్ చేయడానికి. ఈ కస్టర్డ్ పౌడర్లో ఆ పాలు మిగిలిన కొంచెం పాలు ఉన్నాయి కదండి, సో ఇది కొంచెం మనము దాంట్లో వేసుకొని మనము స్పూన్ తోటి బాగా మనం మిక్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోవాలి, బాగా స్పూన్ తోటి మనము బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఎక్కడ క్రమ్స్ అనేది లేకుండా చూసుకోండి. సో ఈ విధంగా మీరు స్పూన్ తోటి బాగా ఒక 5 మినిట్స్ దాకా మీరు బాగా దాన్ని తిప్పుతూనే ఉండండి. సో లోపల ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోవాలి. సో తర్వాత కలుపుకున్న ఆ కస్టర్డ్ మిల్క్ని నేనైతే ఇక్కడ జల్లెడ పడుతున్నా. ఎందుకు సో ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. సో ఈ సైడ్న ఉన్న ఈ మేగడ ఏదైతే బాంటి కత్తుకుపోతుందో దాన్ని కూడా మనం స్పూన్తో నీట్గా తీసి వేయాలి. ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు ఈ కడాయిలోది ఈ బౌల్లో మనము తీసుకుందాం. సో కొంతసేపు ఒక 2 అవర్స్ దాకా ఇది చల్లారాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సో ఈ కడాయిలో ఉన్న ఈ రస్మలాయ్ ఈ దీన్ని బౌల్లో వేసుకుందాం. దీన్ని హిందీలో రబ్డీ అంటారు, మనం తెలుగు కాబట్టి సో రస్మలాయ్ జ్యూస్ అని చెప్పచ్చు. సో ఇక్కడైతే నేను జల్లెడ పడుతున్నాను, ఎందుకంటే ఇందాక యాలకాయలు వేసినప్పుడు పొడి పొడిగా వేయలేదు. సో కొంచెం అక్కడక్కడ తొక్కులు ఉన్నాయి, సో అందుకు నేను జల్లెడ పట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. సో ఒక 2 అవర్స్ దాకా మనం దాన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచుదాం. సో ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లాంటి ఒక ప్యాన్ ఉంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, ఘీ వేసుకుంటున్నాను. సో ఇది హోమ్ మేడ్ ఘీ అండి, ఇంట్లో మమ్మీ చేసిందే.
చాలా టేస్ట్ ఉంటుంది. బయట ఏదైతే మ్యాక్సిమం కొంచెం టేస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో మ్యాక్సిమం ఇంట్లో చేసిన నెయ్యినే, ఇంట్లో చేసిన ఘీని మీరు ప్రిఫర్ చేయండి, చాలా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. సో ఇది బాగా కరగాలి, మెల్ట్ అవ్వాలి. సో నెయ్యి అయితే మెల్ట్ అయిపోయింది. సో దీంట్లో మనము 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి, అండ్ ఇంకొక 1/2 కప్ అంటే టోటల్గా 1.5 కప్ మనం మిల్క్ పౌడర్ తీసుకుందాం ఇక్కడ. సో తీసుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకోవాలి. సో మీరు చూస్తున్నట్టుగా, సో ఈ విధంగా మీరు తిప్పుకొని ఇట్లా కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా మనము ఆ నెయ్యిలో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము మిల్క్ని యాడ్ చేయాలి. మిల్క్ అంటే 1 కప్. ఇందాక నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసుకున్న కప్పు, ఆ కప్పులోనే మనం మిల్క్ తీసుకోవాలి. సో 1 కప్ మిల్క్ తీసుకొని దాంట్లో మనము కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీంట్లో కూడా ఎక్కడ గడ్డలు రాకుండా చూసుకోండి, బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకో, మీడియం లేదంటే లైట్ లోకి మీడియంకి మిడిల్లో ఉండేటట్టుగా చూసుకొని మాడకుండా చూసుకోండి. సో ఈ విధంగా మీరు బాగా మెల్ట్ అవ్వేటట్టుగా బాగా తిప్పుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. సో కుంకుమ పువ్వు మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, పంచారి కొట్లో. సో ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. సో చూశారు కదండి, ఈ విధంగా కొంచెం బాగా గట్టిపడాలి. సో ఇదేంటంటే మలాయ్ బ్రెడ్ మలాయ్ రోల్స్ కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నది మలాయ్ కన్సిస్టెన్స్, మలాయ్ రెసిపీ ఇది. సో కొంచెం బాగా గట్టిపడేదాకా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పూన్ తోటి తిప్పుతూ ఉండాలి, లేదంటే కింద అతకపోతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను యాలక్కాయల పొడి కొంచెం లైట్గా అట్లా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వద్దండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చేసుకున్న దాంట్లో యాలక్కాయల పొడి వేసుకున్నాం కాబట్టి జస్ట్ కొంచెం. ఇది వచ్చేసి నేను జీడిపప్పు పౌడర్ వేస్తున్నాను. జీడిపప్పు పౌడర్ అది, సో ఎందుకంటే దాంతోపాటు బాగా మిక్స్ అయిపోవాలి. మళ్ళీ లాస్ట్లో లైట్గా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు చాలా గట్టిగా అయిపోయింది. సో అతుక్కోకుండా, చేతికి అతుక్కోకుండా మనము ఆ విధంగా గట్టిపడేదాకా మనము స్టవ్ మీద దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. సరదా స్టవ్ ఆపేసేసుకొని, చూసారు కదా, ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్ని ఒక్కొక్కటిగా ఈ బ్రౌన్ పార్ట్స్ అనేది మనము తీసేసుకోవాలి. 4 పక్కల ఈ బ్రౌన్ పార్ట్స్ తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ప్యాకెట్
తీసుకున్నాను. సో అన్నిటికీ బ్రౌన్ పార్ట్ తీసేద్దాం. సో అన్నిటికైపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఆ మలాయి తీసుకోవాలి. ఆ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అట్లాగా షేప్ చేసుకొని ఆ బ్రెడ్కి చివరి భాగంలో పెట్టేసి బ్రెడ్ని రోల్ చేయాలి. సో వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. సో మిగతా అన్నిటికీ సేమ్ అట్లానే చేసుకుంటూ ఉండాలి. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఇందాక రబ్డి చేసుకున్నాం కదండి, అది తీసుకొని ఒకసారి తిప్పుకోవాలి. చూసారా పైన మేగడ అనేది వస్తుంది. సో ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకుందాము. సో ఈ బ్రెడ్ రోల్స్ వేసుకున్నాం కదండి, వాటి మీద మనము ఈ విధంగా పోర్ చేసుకోవాలి. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, సెలవులప్పుడు మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలు చాలా బాగా ఇష్టపడే స్వీట్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా బ్రెడ్ మీద ఈ రబ్డి అనేది వేసేసుకోవాలి. సో అప్పుడే తినకూడదు. సో దీన్ని ఒక మళ్ళీ ఒక 2-3 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే ఈ రబ్డి అనేది ఆ బ్రెడ్స్కి పట్టాలి, అంటే వాటిల్లో ఆ బ్రెడ్ అనేది బాగా పీల్చుకోవాలి, ఆ రబ్డిని పీల్చుకోవాలి. సో సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఆ బ్రెడ్ రోల్స్ మీద కట్ చేసుకున్న, చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. సో కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా వాటి మీద, జస్ట్ డిజైన్ కోసము. సో 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. సో ఆ ప్లేట్లో పట్టక నేను ఇంకో ప్లేట్లో పెట్టుకున్నాను 2. సో గాయ్స్ చూసారు కదా, సో చక్కగా మరి బ్రెడ్ మలై రోల్స్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది అసలు. సో చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. సో మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా సరే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి అండ్ చాలామందికి నచ్చే రెసిపీ ఇది. సో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.